అబ్బా అప్పట్లో బండి మాదే ఉండే అమ్మేసిన చా మా భూమి మాకే ఉంటే ఇలా ఎంత మంచిగుండు అర్రే మా కంపెనీ మాకు లేకుంటాయే అని బాధపడుతుంటారు కానీ అదే బండిని మళ్ళీ కొనే ఛాన్స్ వస్తే అదే భూమి మళ్ళా మనది మనకు చేసుకునే ఛాన్స్ వస్తే అదే కంపెనీ మళ్ళా మన చేతికి వస్తే ఎట్లుంటది ఇవ్వల కోకళ్ళకొస్తుంది గా భాగ్యం ఇప్పుడు గీళ్ళకొచ్చింది సెంటర్ వాళ్ళు నడిపే ఎయిర్ ఇండియాను పద్దెనిమిది వేల కోట్లకు కొనేసింది టాటా కంపెనీ గమ్మత్ ఏంటంటే ఎయిర్ ఇండియా ఫస్ట్ టాటా కంపెనీ వాళ్ళదే టాటా ఎయిర్లైన్స్ అనే పేరుతోటి నడుస్తుంటే అరవై ఎనిమిదేండ్ల కిందట సెంటర్ గవర్నమెంటు జాతీయం చేసి ఎయిర్ ఇండియా పేరు పెట్టింది అప్పట్లో మంచిగానే నడిచింది కానీ పవేటి మనం కంపెనీలు పెరిగి పోటీ తట్టుకోలేక ఇంత ఇంత లాస్ అయి వేల కోట్ల అప్పైందట నడుపుడు మా తోటి కాదని మార్కెట్ పెడితే పోటీ పడ్డాయి కొనటానికి కానీ మా పాత కంపెనీ కొనాలనే జిజ్జు తోటి కొన్నారట టాటా కంపెనీ వెల్కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా అని ట్విట్టర్ గొప్పగా రాసిండు టాటా కంపెనీల ఓనర్ రతన్ టాటా సారు నూట ఇరవై ఏడు విమానాలు పద్దెనిమిది వందల మంది పైలట్లు నాలుగు వేల మంది ఉద్యోగులున్న ఎయిర్ ఇండియాను ను ఎట్ల లాభాలకు తెస్తారో చూడాలే